దుర్మార్గమైన ప్రచారం చేసుకుంటూ ఈ రోజు పోలవరం సంబంధించి అధ్యక్ష పూర్తిగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుక్కోవాల్సి వస్తుంది ఆ తప్పేం లేదు కదన్నా అన్ని కూడా పూర్తిగా చెప్పే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ 1942 లో అధ్యక్ష అప్పుడు చీఫ్ ఇంజనీర్ గా వెంకటకృష్ణర్ అయ్యర్ అనే వ్యక్తి చీఫ్ ఇంజనీర్ 170 అడుగులకి దాదాపు 300 టీఎంసీ తో ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతూ దాన్ని 198 అడుగులకి తర్వాత 208 అడుగులకి టోటల్ 836 టీఎంసీ స్టోరేజ్ తో 1297 టీఎంసీ యూటిలైజేషన్ తో చేయాలి అని ఒక ప్రపోజల్ చేయటమే కాకుండా అప్పట్లో అధ్యక్ష ఒక కన్సల్టింగ్ కి ఎందుకంటే దాదాపు 800 టీఎంసీ ఆఫ్ డ్యామ్ దాదాపు 1942 అండ్ 1944 మధ్యలో దానికి సంబంధించి కన్సల్టింగ్ కి సంబంధించి అధ్యక్ష అప్పట్లో ఒక బోర్డు వేయడం జరిగింది అధ్యక్ష ఆ బోర్డులో ఎవరున్నారంటే డెన్వర్ నుంచి డాక్టర్ జేఎల్ సావేజ్ అనే ఒక చీఫ్ డిజైన్ ఇంజనీరు హార్వర్డ్ నుంచి డాక్టర్ కార్ల్ టెర్జాగి అలాగే ముర్డాక్ మెక్డొనాల్డ్ అండ్ పార్ట్నర్స్ అనే ఒక ఫర్మ్ చేత దీన్ని ఎగ్జామిన్ చేయించి ఫీజిబిలిటీ చెప్పమని చెప్పడం జరిగింది అధ్యక్ష తర్వాత వాళ్ళు రావటం వచ్చిన తర్వాత ఇది అన్క్వశ్చనబుల్ ఫీజిబిలిటీ దీన్ని కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి ప్రాజెక్ట్ కూడా తయారు చేసి ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష 1942-1944 తర్వాత ఏదైతే లింగ్విస్టిక్ స్టేట్స్ 1956 తర్వాత రావటం తర్వాత అన్ని రకాల గొడవలు జరగటం ఈ రివర్ ఇష్యూస్ జరగటం ట్రిబ్యునల్స్ గోదావరికి సంబంధించి రావడం తర్వాత అది పక్కన పడిపోయింది అధ్యక్ష తర్వాత 1981 లో అప్పటి చీఫ్ మినిస్టర్ టంగుటూరు అంజయ్ గారు జస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్ష అది 150 ఫీట్ ఏదైతే 196 టీఎంసీ స్టోరేజ్కి సంబంధించి అప్పుడు అంజయ్ గారు వేశారు అధ్యక్ష తర్వాత అనేక కారణాలు కావచ్చు దాని తర్వాత 1981 తర్వాత దాదాపు ఈరోజు చాలా మంది ఏదో పోలవరం గురించి మేమే తెచ్చాం మేమే కట్టాం మొత్తం మేమే పూర్తి చేశామని చెప్పి పేటెంట్ చెప్పుకుంటున్న వాళ్ళు కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని గురించి ఒక ఆలోచన కానీ దాని ప్రతిపాదన కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అసలు వేస్ట్ అనో లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగపడదనో కారణాలు తెలియదు కానీ 9 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు అధ్యక్ష తర్వాత ఒక సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఒక చరిత్ర సృష్టించగల మహానుభావుడు ధీరుడు 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 1942లో అంకురార్పణం చేసుకున్న ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు 70 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు 8/11/2004లో దీనికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది అధ్యక్ష తర్వాత 2005 నుంచి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అక్కడి నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకోవటం కానీ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ తీసుకోవటం కానీ అన్ని పర్మిషన్స్ తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకోటి చిన్న చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధ్యక్ష తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జరిగింది అప్పుడు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదేసి ప్రతిపక్షంలో ఉన్నారు అధ్యక్ష 9 నుంచి 14 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి కానీ ఎక్కడా దాని గురించి కానీ ఎక్కడా చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష కానీ గర్వంగా ఈరోజు ఒక మాట చెప్తున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు అప్పుడు రాజకీయం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి పాదయాత్ర 3 రోజుల పాటు దేనికైనా స్టార్ట్ చేశాడు అంటే అది పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఫిబ్రవరి 2011
మూడు రోజుల పాటు రావులపాలెం నుంచి పాదయాత్ర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోలవరం కోసం పాదయాత్ర చేసిన చరిత్ర ఆ కుటుంబానికి అధ్యక్ష తర్వాత 2014 ఎందుకంటే అధ్యక్ష పోలవరం గురించి ఏమేం జరిగింది ఒక సీరియస్ ఆఫ్ ఇది ఎందుకంటే తెలియాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి ఉందని చెప్పి తెలియజేశాను అధ్యక్ష తర్వాత 2014 స్టేట్స్ విడిపోయిన తర్వాత విడిపోయేటప్పుడు 2014 స్టేట్స్ విడిపోయేటప్పుడు పోలవరం సంబంధించి ఏదైతే అప్పటిలో రాజ్యసభలో స్పష్టంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు క్లియర్ గా ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేస్తూ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుంది పూర్తిగా ఆర్ఎండ్ఆర్ దగ్గర నుంచి రీహాబిలిటేషన్ దగ్గర నుంచి రీసెటిల్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష అదే కాదు అధ్యక్ష మామూలుగా అయితే జనరల్ గా అయితే 75-25% కింద షేరింగ్ ఉంటుంది కానీ దీని దగ్గర మాత్రం 90% టు 10% కింద తీసుకోవాలి అండ్ 10% కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు ఖర్చు పెట్టిన డబ్బుల్ని కూడా ఆ 10% తో తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు ఒక యాక్ట్ ని సెక్షన్ 90 కింద ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష యాక్ట్ తీసుకురావడం జరిగింది నేషనల్ ప్రాజెక్ట్ లో పెట్టడం జరిగింది 90-10% గా తీసుకొని ఆ 10% ని కూడా ఏదైతే పూర్తిగా గతంలో ఖర్చు పెట్టిన డబ్బులు పెట్టుకోమని చెప్పి జరిగింది అధ్యక్ష తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష చంద్రబాబు ఎందుకంటే దాంతో పాటు ఒక పీపీఏ కూడా కాన్స్టిట్యూట్ అయింది అధ్యక్ష ఎందుకంటే పీపీఏ విచ్ ఏదైతే అన్ని కూడా ఇది చూస్తుంది అన్ని డిజైన్స్ కానీ మొత్తం కూడా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా పీపీఏ అనేది ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష అధ్యక్ష 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష సరే 2014లో ముఖ్యమంత్రి అయ్యారు సరే కనీసం ముందు మనకెట్టా పోలవరం కట్టే ఆలోచన ఎప్పుడు రాలేదు 9 సంవత్సరాల పాటు దివంగత రాజశేఖర రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఆయన పరుగులు పెట్టించాడు ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి జీవనాడి లైఫ్ లైన్ అని చెప్పుకున్న పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలా అన్న ఒక ఆలోచన కనీసం అధ్యక్ష 2014 అయిన తర్వాత ఎన్నో చెప్తారు అధ్యక్ష మేము ఇంత చేసి అన్ని కూడా ఈరోజు పూర్తిగా ఎందుకంటే మాటకు వస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నలోకి వెళ్ళటం ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుగా చేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా పరిచయ సత్యదూరమైన మాటలు మాట్లాడటం అలవాటైపోయింది అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటి 3 సంవత్సరాలు అధ్యక్ష అధ్యక్ష 2014 నుంచి తర్వాత 2014 నుంచి దాదాపు అధ్యక్ష 16 దాకా దాదాపు 5 పీపీఏ మీటింగ్లు జరిగినాయి అధ్యక్ష ఈ 5 పీపీఏ మీటింగ్ లో ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్ లో కూడా అధ్యక్ష వాళ్ళు మాకు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి అని అడగటం వీళ్ళ మీటింగ్ లో నెల రోజుల్లో చేస్తామని చెప్పటం దాదాపు 5 పీపీఏ మీటింగ్స్ అధ్యక్ష 15లో 3 జరిగినాయి అధ్యక్ష ప్రతి మీటింగ్ లో కూడా అధ్యక్ష వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి ఏమన్నా మొత్తంగానే తేడా జరిగిందా అని అదే పెంచుకోలేదని అంటే లేదు లేదు మేము నెలలో సబ్మిట్ చేస్తాం 2 నెలల్లో సబ్మిట్ చేస్తామని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి సబ్మిట్ చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష అధ్యక్ష దీనిలో ఒక చిన్న ఇది కూడా క్లారిఫై ఫిఫ్త్ మీటింగ్ ఆఫ్ పీపీ అధ్యక్ష అది ఎప్పుడు జరిగింది అంటే 2016న ఏప్రిల్ 20వ తారీఖున అధ్యక్ష అధ్యక్ష నాకు తెలిసి ఆ రోజు ఆయన రోజు కూడా అనుకుంటా అధ్యక్ష ఐ థింక్ ఏప్రిల్ 20, 420 ఆయన బర్త్డేనే కదా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అధ్యక్ష ఈ ఫిఫ్త్ మీటింగ్ లో వాళ్ళు స్పష్టంగా ఒక ఇది చెప్పారు అధ్యక్ష అప్పుడు స్పెషల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఒక దీనికి సంబంధించి రివైజ్ సబ్మిట్ చేయండి అని అంటే సార్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నీడ్స్ టు బి ఫైనలైజ్ బ్రింగింగ్ అవుట్ ద క్లియర్లీ ద రీజన్స్ ఫర్ ఇంక్లూడింగ్ కాస్టింగ్ లో చేంజెస్ ఇన్ డిజైన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎస్కలేషన్స్ అని అన్ని చెప్పారు అధ్యక్ష అంటే అప్పటికే కాస్ట్ పెరుగుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ మీద పెరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మళ్ళీ మాకు టైం కావాలి అధ్యక్ష సరే అయిపోయింది అధ్యక్ష ఒక ఆయన ఒకరోజు సడన్ గా సెప్టెంబర్ 8వ తారీఖున అనుకుంటా అధ్యక్ష సెప్టెంబర్ మంత్ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయటం ఆ స్పెషల్ ప్యాకేజ్ ని ఘనంగా అయిన స్పెషల్ స్టేటస్ కోసం స్పెషల్ ప్యాకేజ్ ని కన్నా మనకి బ్రహ్మాండంగా వస్తుంది దాంట్లో సంబంధించి అధ్యక్ష
పోలవరానికి సంబంధించి కూడా అప్పుడు ఒక ఇది రాటం జరిగింది అధ్యక్ష అది అందరూ కూడా తెలుసు అధ్యక్ష అసెంబ్లీలో కూడా కొంత చర్చ జరిగింది అధ్యక్ష అధ్యక్ష అప్పుడు నేను ఒప్పుకున్నది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టేటింగ్ 1/4/2014 అని చెప్పి ఒప్పుకొని దాంట్లో కూడా అధ్యక్ష నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోమంది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇస్ వెరీ కీన్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆత్రంగా ఉంది ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుంటుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ కి సంబంధించి ఏదైతే 2014 వరకు ఇచ్చేదానికి అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష దానికంతా కూడా సంబరాలు చేసుకున్నారు పెద్ద విజయం సాధించాం 100% తీసుకొచ్చామని చెప్పి సాధించారు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఉరామరికి మనం 50,000 కోట్లు అయింది అనుకుందాం అధ్యక్ష దర్ ఇస్ నా 1-2,000 క్రోర్స్ వేరియేషన్ ఉంది అధ్యక్ష బట్ అన్ యావరేజ్ 50,000 క్రోర్స్ అధ్యక్ష 50,000 క్రోర్స్ లో 90% ఇస్ 45,000 క్రోర్స్ అధ్యక్ష 10% ఇస్ ఆల్మోస్ట్ 5,000 క్రోర్స్ ఏదైతే పాత యాక్ట్ ప్రకారము 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించి ఆ 10% కూడా గతంలో ఖర్చు పెట్టిన దాన్ని కలుపుకోమని చెప్పారు అధ్యక్ష ఆ లెక్కన 50,000 కోట్లలో మన వీళ్ళ దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది అధ్యక్ష గతంలో ఖర్చు పెట్టింది ఎక్స్క్లూడెడ్ దాన్ని తీసుకురారు మళ్ళీ అంటే ఏముంది అధ్యక్ష ఆడ యాజ్ ఇట్ ఈస్ ఎట్ ద 100% 90% గతంలో 5,000 కలుపుకుంటే అది ఇట్ ఈస్ 100% అధ్యక్ష దాంట్లో కొత్తగా ఇల్లే సాధించింది ఏం లేదు ఇల్లు సాధించి ఓడబెరికింది ఏంటంటే దాంట్లో సంబంధించి వాటర్ సప్లై తీసేశారు దానికి సంబంధించి పవర్ తీసేశారు దానికి సంబంధించి 2014 వరకు ఎందుకంటే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక నేషనల్ ప్రాజెక్ట్ పెద్ద సైజ్ లో తీసుకునేటప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ జరుగుతూ ఉంటుంది అండ్ 2013 ల్యాండ్ యాక్ట్ వచ్చింది ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కనీసం అధ్యక్ష ఇది ఒప్పుకునేటప్పుడు అధ్యక్ష అరే ఇంతకు ముందు పీపీఏ మీటింగ్ లో ల్యాండ్ ఎస్కలేషన్స్ తేడా ఉన్నాయి ల్యాండ్ క్వాంటిటీస్ తేడా ఉన్నాయి అవన్నీ ఏమీ లేకుండా ప్రాజెక్ట్ మేము తీసేసుకోవాలా ప్రాజెక్ట్ మేము కట్టేయాలా దాంట్లో ఏం కమిషన్ తీసుకోవాలో దాంట్లో ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు కానీ అధ్యక్ష వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధ్యక్ష ఇచ్చిన తర్వాత అధ్యక్ష దీన్ని 2017 మార్చ్ లో అధ్యక్ష 15th క్యాబినెట్ లోకి వెళ్ళింది అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా చెప్తాను అధ్యక్ష వాళ్ళు చేసిన ఘనకార్యాలు పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన అధ్యక్ష వాళ్ళు చేసిన అన్ని కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు చదివినిపించారు అధ్యక్ష చదివినిపించారు కానీ సగమే చదివినిపించారు అధ్యక్ష ఆ రోజు పెట్టింది ఏంటంటే అధ్యక్ష సేమ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ అని చెప్పి అధ్యక్ష నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకార్డ్ బిఫోర్ 1/04/2014 కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆఫ్ 1/04/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైజ్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్ 2014 తర్వాత ఏ రకమైన కాస్ట్ ఎస్కలేషన్ కానీ ఏ రకమైన చేంజ్ ఇన్ స్కోప్ కానీ సెంటర్ ఫండ్ చేయదు అని స్పష్టంగా చెప్తే ఈయన గణగారు దాన్ని ఒప్పుకొని వచ్చి ఇదే సభలో అధ్యక్ష ఓ చెప్పలు తప్పించుకున్నాడు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఇది చదివాడు బానే ఉంది దీని తర్వాత ఇంకో పాయింట్ ఉంది అధ్యక్ష దీన్ని చదవాల్సింది ఆ రోజు ఎందుకో మిస్ అయినట్టున్నాడు అధ్యక్ష అధ్యక్ష దాంట్లోనే ఇంకోటి పెట్టారు అధ్యక్ష దట్ ఈస్ ద మోస్ట్ ట్రికియస్ట్ అధ్యక్ష ఈ రోజు అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది కూడా దట్ పాయింట్ అధ్యక్ష కనీసము దాన్ని ఒప్పుకునేటప్పుడు వాళ్ళ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులు ఉన్నారు అదే దాదాపు ఏదైతే మనం ఒప్పుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని ఒప్పుకోలేకుండా అధ్యక్ష ఏం అవసరం లేదు మనకి ప్రాజెక్ట్ తీసేసుకోవాలా మనం వెంటనే మనం దీన్ని కాంట్రాక్ట్ అవుట్కోడికి ఇచ్చేసుకోవాలి నామినేషన్ పద్ధతుల మీద దీని మీద మనం ఎంత కమిషన్ తీసేసుకోవాలా అని ఒక దీంట్లో ఉన్నారు తప్ప అధ్యక్ష ఎక్కడ కూడా ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు ఆ ప్రాజెక్ట్ మీద ఆలోచన చేశారు కానీ అధ్యక్ష అక్కడ ఉన్న ప్రజల గురించి కానీ అక్కడున్న ఆర్ఎండ్ఆర్ చేయాల్సిన వేలాది మంది కుటుంబాల సంగతి గురించి అధ్యక్ష ఇక్కడ ఇంకో పాయింట్ పెట్టారు అధ్యక్ష దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు అధ్యక్ష ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇది వినాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఫర్దర్ వైల్ అసెసింగ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యాజ్ ఆన్ 1/04/2014 ద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎంఓడబ్ల్యూఆర్ ఆర్డిఎన్జీఆర్ వుడ్ అసర్టైన్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు ది ల్యాండ్
already identified the project and yet to be acquired.